పార్లమెంట్ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు సంగారెడ్డి జిల్లా పోలీసులు. సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సాయంత్రంలోగా ఎన్నికల సిబ్బందితో పాటు పోలీసులు బూత్లకు చేరుకుంటారన్నారు జిల్లా ఎస్పీ రూపేష్. ఎన్నికలు ముగిసిన తరువాత ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు చేరే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ఎస్పీ రూపేష్తో శ్రీధర్ ఫేస్ టు ఫేస్. సంగారెడ్డి ఎస్పీ రూపేష్ గారు మనతో ఉన్నారు, సార్ చెప్పండి ఎట్లా ఉంది సార్ సంగారెడ్డి జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన భద్రతా ఏర్పాటు? రేపు మార్నింగ్ నుండి 7 నుండి ఈవినింగ్ 6 o'clock వరకు మనకు పోలింగ్ ఉంది. ఆ పోలింగ్ అయిపోయిన తర్వాత పోల్డ్ ఈవీఎంస్ అన్ని కూడా మళ్ళీ డిఆర్సీకి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడం జరుగుతుంది. గత ఎన్నికల ప్రాంతాలు తగ్గిపోయేసరి మనం తీసుకున్న ముందచర్యల వల్ల దాదాపు ఓన్లీ 94 మాత్రమే ఉన్నాయి. 94 పోలింగ్ స్టేషన్ దగ్గర లొకేషన్ దగ్గర కేంద్ర బలగాలన్నింటినీ కూడా మోహరించడం జరుగుతుంది. వాటితో పాటు 2-3 అంచెల వ్యవస్థని మనము రూట్ ఆఫీసర్లు కానివచ్చు, పోలింగ్ స్టాఫ్ కావచ్చు, పోలింగ్ స్టేషన్లో ఉన్న పోలీస్ స్టాఫ్ కావచ్చు, ప్రతి ఎస్హెచ్ఓ ఒక సిఐ లెవెల్లో ఒక క్యూఆర్టీ టీమ్స్ కావచ్చు, డిఎస్పీ లెవెల్లో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కావచ్చు, ఎస్పీ లెవెల్లో టాస్క్ ఫోర్స్ టీమ్స్ కావచ్చు, ఇన్ని రకాల వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఎలాంటి కంప్లైంట్ వచ్చినా ఎలాంటి ఇష్యూ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి చాలా సిద్ధంగా ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఈ సమస్యాత్మక ప్రాంతాలు సరిహద్దు ప్రాంతాలు కర్ణాటక మహారాష్ట్ర బార్డర్, సో అక్కడ ఎట్లాంటి ప్రికాషన్? మనకు ఈ కర్ణాటక బార్డర్ దాదాపు 150 కిలోమీటర్లు ఉంది. 150 కిలోమీటర్ల బార్డర్లో 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 నెలలుగా అవన్నీ కూడా ఆపరేట్ చేస్తున్నాం. అక్కడే దాదాపు 3.5 crore విలువైన వస్తువులు, క్యాష్, లిక్కర్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. రేపు సాయంత్రం నైట్ కంప్లీట్గా లాస్ట్ పోలింగ్ జరిగే వరకు కూడా మనం ఈ చెక్ పోస్టులు అట్లే కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు రేపు కూడా నిన్న ఈవినింగ్ 6 o'clock నుండి మన సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయింది. ఇంకా విస్తృతంగా వెహికల్ చెకింగ్, విస్తృతంగా పెట్రోలింగ్, విస్తృతంగా ఈ చెక్ పోస్టుల దగ్గర చెకింగ్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. ఎన్నికల ఏర్పాటుతో పాటు ఈరోజు అంటే ఈరోజు నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, కొంత ప్రలోభాల గురించి పార్టీలు అంతా కావచ్చు కొన్ని ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సో దానిపైన ఎట్లాంటి దృష్టి? సో ఇట్లాంటి వాటన్నిటికీ ఇప్పుడు చెప్పినట్టు చాలా టీమ్స్ ఉన్నాయి, స్పెషల్ టీమ్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. ప్రజలు కూడా ఎక్కడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉంటే నిర్భయంగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే సో డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్ అండ్ విల్ ఎన్ష్యూర్ దట్ దర్ ఇస్ ఎ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సంగారెడ్డి జిల్లాలో ఎప్పుడు పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పోలింగ్ ఆ సిబ్బంది కావచ్చు ఇటు పోలీసు వ్యవస్థ ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసి సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించామని, అక్కడ ఎట్లాంటి సమస్యలు తలెత్తకుండా పోలింగ్ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆ పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ విష్ణు, సంగారెడ్డి.